అయినా వాళ్ళు దున్నేది లేదు. ఇక భూమి దున్ని వ్యవసాయం చేసేది కాపోళ్ళే. ఇక ఒక్కొక్క పనికి ఒక్కొక్క కులపోడు పనిచేసేడు. మూట కొట్టేటోళ్ళు, పశువులు కాసేటోళ్ళు, వీళ్ళంతా శ్రమజీవులు. వీళ్ళని వాళ్ళంతా చిన్న చూపు చూసేది. ఉన్నవాళ్ళని రాజకుటుంబం వాళ్ళని, లేనోళ్ళని పేదోళ్ళని, వాళ్ళకంటే బలహీనుల్ని హీనంగా చూస్తూ బీదోళ్ళని, చాకలోళ్ళని, మంగళోళ్ళని, మాలోళ్ళని, అర్జునులని ఇట్లా హీనంగా చూసేది. అంటే ఇదేదైతే ఉన్నదో, ఎవడు వాడు, పెద్దోడు ఎవడు ఉన్నాడో, ఈ లేనోడు ఎవడు ఉన్నాడో, వాని మధ్యలో ఉంటాడో ఒకడు చౌకీదార్. వానికి నేనంటే చాలా అభిమానం. నేనంటే వాడికి చాలా అభిమానం. సరిగా పని చేస్తురా అయ్యా. చేరి, మంచిగా చేరి అయ్యా. పెట్టైనా కదా పని. అక్కడ వాళ్ళ దగ్గరికేమో వంగి వంగి సలాం కొడతాను, ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర పెత్తనం చేస్తాను. ఏంది నీ సంగతి అయ్యా? కాలోజీ గారు, అక్కడ వంగి వంగి దండాలు పెడితే వింటారు వాళ్ళు, ఇక్కడ వంగ పెట్టి తంతే వింటారు వీళ్ళు. అంతేగాని అక్కడ దండాలు పెట్టాలని కాదు, వీని తన్నాలని కాదు, నాకు పని ముఖ్యం. ఎక్కడ వంగాలో, ఎక్కడ తన్నాలో తెలిసిందే మరి పెద్దరికం, పెద్దరికం. నీకు ఇంకో గమ్మత్తైన ముచ్చటి పలినుండ్రి, హన్మకొండలా రాజమ్మ అనే టైం ఉండే, ఆమె జాగ్రత్త హనుమన్న గుడి ఉండేది. అలా ఆమె ఎప్పుడు భజన జరిపించేది. ఆ భజనల కాడికి పెద్దలారినంత ఒక జట్టు, కమ్మరి కుమ్మరులంత ఒక జట్టు, ఇట్లా జట్లు జట్లుగా భజనల కాడికి పోయేది. ఇక మేమో 10 మంది దోస్తులను కలిసి ఆ భజనల కాడికి వేయను. అయితే ఇటు భజనలు నడుస్తానే ఇక్కడ మేము 10 మంది దోస్తులను కలిసి మాట్లాడుకుంటుంటున్నాం. ఈ భజనలు ఉన్నటువంటి వెంకట్రావు అనే పెద్ద మనిషి పలికా తిరుగుతుందా అని అన్నాను. దానికి నేను అయ్యో వింతే ఉన్నాయి, మా జాగ్రఫీ మాస్టర్ చెప్పినట్టు భూమి గుండ్రంగా తిరుగుతాండే, అందులో చెట్లు తిరుగుతాండే, పుట్టలు తిరుగుతాండే, గట్లు తిరుగుతాండే, మన మనుషులను కూడా తిరుగుతాంటాం కదా, మన తలక తిరుగుడు లెక్కనా అన్న. దెబ్బకు తలకా దించిన వాడు ఇంకో ముచ్చటి ఉండ్రి. ఒకనాడు నేను మా దోస్తు కలిసి మాట్లాడుకుంటున్నాం, ఆడికో రిక్షా వచ్చిండు ఇంతింత ముని వేసుకోండి. అయ్యా అయ్యా, సామాన్లు ఎవరైనా మనుషులుండే పిలవండి అయ్యా.
అరవాటి సంగతి అని తెలుసు. మనుషులయ్యా వీడు కాదు, సామాన్లు పోయి నీకు మనుషులు. ఉన్నవాడు ఎంత మాట్లాడు ఒక్కటిసారి. రే ఇక్కడ కూర్చున్న మేము మనుషులమే, అక్కడ కూర్చున్న వాళ్ళు మనుషులే. మేము పని చేస్తాం, వాళ్ళు పని చేస్తారు, నువ్వు ఒక్కనే కాదు పని చేస్తావు ఇక్కడ. తెలవాట్ చూసినవాడా ఎంత మాట అన్నాడు వాడు. పని చేస్తాం దుస్తిరా, పని చేస్తాడే మనిషి అంట. మరి జరా మీరు కూడా ఆలోచించుర్రి, పని చేసుకోనికే విలువేయాలి, శ్రమనే గుర్తించాలి. మాట్లాడితేనే అందులో గొప్ప ఘనత ఏమున్నాయి? సుటుబుటు వేస్తేనే గొప్ప, ఇంగ్లీష్ మాట్లాడితేనే ఘనత. అవసరమైన చోట ఇంగ్లీష్ మాట్లాడుకో, ఆ అవసరం తీర్చుకో. అంతవరకే కానీ, దో మై మదర్ టంగ్ ఇస్ తెలుగు, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ తెలుగు రియలీ, దెర్ఫర్ I wanted to address you in English. Anetola tote na badanta. Anya bhashalu nerchi andambu radanchu sakalinchu o andruda chava vendukura. హృదయం లేని వాడు
కళాకారుడు కాగలడా? ఆర్టిస్ట్ కాని వాడు ఆర్టిస్ట్ కాగలడా? యద పదులు లేని వాణి పదము పదులు చిందేనా? కోతకు ఒక్కరికొచ్చే పదులు కాదు యద పదులు, కోతలకక్కరికొచ్చే పదులు కాదు మాట పదులు. గాయపడిన యద పదము పదులు, జమ్మగిల్లిన కంటి పదము పదులు. కడుపు చెరువై పొంగి పొంగి పారినప్పుడు ఖైతవలకు మనసు రగిలి రగిలి మండినప్పుడు ఖైత వెలుగు. ఆవేశము ఆలోచన వేపుడైన మజ కవిత. పరాకాష్ఠ చెందినప్పుడు మనిషి ఊహ నింగి వదిలి శివుని తలపై దూకెడి గంగను బోలును. అది నేను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని రోజు. అది అది రజాకారుల జమానా. ఒకనాడు వరంగల్ కోట పైన కొంతమంది దోస్తులం కలిసి జెండా ఎగరేసి ముగిల ఇంటి దగ్గర ఛాయ్ తాగనీకి కూర్చుంది. మంచిది, నువ్వు ఆ కొడుకుల కంటే పడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో తొందరగా. సాగైరా
చూసిరుగా, అట్లా ఆ విధంగా మొగిలయ్యను కోల్పోయాను. మొగిలయ్య మరణంతో వరంగల్ ప్రాంతం మొత్తం బింబేలెత్తిపోయింది. ఆ సమయంలో నేను వకీల్ వెంకటేశ్వరరావు గారి దగ్గర జూనియర్ వకీల్గా పనిచేసేటోడు. అక్కడ నాకు డాక్టర్ నారాయణ రెడ్డి పరిచయం. నమస్తే వకీల్ గారు, బాగున్నారా? అమ్మ నాకేం బాగుందా? పట్టణంలో పరిస్థితి ఏం బాగలేవు, మీ ప్రాణానికి ప్రాణ పరిస్థితి ఉంది, ఎంతైనా మీరు జాగ్రత్తగా ఉండాలి సార్. నిజానికి నా ప్రాణానికైతే ఎంత ప్రమాదం ఉందో, మీ ప్రాణానికి కూడా అంతే ప్రమాదం ఉంది. నాకు జాగ్రత్త చెప్తున్నారు, బాగానే ఉంది. మీ ప్రాణానికి భయం లేదనుకుంటున్నారా? నాకెందుకు భయం? నేను డాక్టర్ని, అందరికి మందులు ఇచ్చేటోని, పైగా నిజాం రాజ్యంలో సగం మందికి ఉచితంగా వైద్యం చేస్తాను, నాకేం భయం లేదు. ఎందుకు నవ్వుతున్నావు కదా సార్? చూడు నారాయణ రెడ్డి, ఆ భ్రమలో మాత్రం ఉండదు. చంపడానికి వచ్చిన రజాకార్ వీడు నారాయణ రావా నారాయణ రెడ్డా అని చూడరు. వాని మతం కాని వానల్లా కథం చేయడమే. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు జాగ్రత్త చెప్పారు, బాగానే ఉంది, కానీ మీరు కూడా పదిలంగా ఉండండి. సాయంత్రం నన్ను నారాయణ రెడ్డి హెచ్చరించడం ఏంటి, ఈరోజు ఉదయం కల్లాని చంపబడడం ఏంటి? ఆ విధంగా ఎంతో మంది నా తెలంగాణ సోదరులు రజాకార్ల చేతుల్లో నేల కొరిగిరు. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరై కూడా తెలంగాణ, వీర తెలంగాణ మాటికి, వీర తెలంగాణ వైనంతో, భారత పౌరుని ధైర్యంతో, ప్రజావాణి నా గొడవ విన్న ప్రజా ప్రకటన చేస్తుంది. వీర తెలంగాణ నాదే, వేరు తెలంగాణ నాది, వేరై కూడా తెలంగాణ, వీర తెలంగాణ మాటికి. దోపిడి చేసే ప్రాంతేతరుని దూరం దాకా తన్ని తీరుతాం. ప్రాంతం వాడే దోపిడి చేస్తే వసూగా ఉండే వారితో మిమ్మును దోసి చేసి ప్రాణం ఇస్తాం. ఎంతకు అంత అన్న నీతితో మాని బ్రతుకు సాగిస్తాం. తెలంగాణ బాషిందా బతుకు తెలిపిన తరతరాల సత్యం ఇది.
అన్యాయాలు తరతరా లేనినది. గుజరాత్ మార్వాడి పార్సీ గుజ్జనగుళ్ళు అనుభవించినది. కాబూలీ రాణి బాయిలకు కనువిప్పుగా వెలిగిన విధమిది తెలంగాణమిది. తెలంగాణమిది ఈనాడికి దూరాన ఉన్నది. ముంచే యత్నము చేస్తే తీరము ముసుగును తానై తీరము తప్పక. జై హింద్ తెలంగాణ. తెలంగాణ జిందాబాద్. భారత్ మాతా కీ జై. తెలంగాణ జిందాబాద్.